గుడ్ మార్నింగ్. న్యూస్ ఇన్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ వెన్స్డే మార్నింగ్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. నాస్టాక్ లాస్ట్ నైట్ ఆల్ టైమ్ హై టచ్ చేసింది. యుఎస్ ఫెడ్ చైర్పర్సన్ పావెల్స్ స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ కావచ్చు, లేదా క్రూడ్ ప్రైసెస్ తగ్గడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా యుఎస్ మార్కెట్స్ పాజిటివ్ ట్రేడింగ్ కనపరచడానికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. సో అండ్ రెండు మూడు స్టాక్స్ దీన్ని లీడ్ చేశాయని కూడా చెప్పుకోవచ్చు. అమెజాన్ నెంబర్ వన్ స్టాక్ ఇన్ నాస్డాక్, రికార్డ్ సేల్స్ ఫస్ట్ 12 అవర్స్ ఆఫ్ ప్రైమ్ డే. సో మొన్న నిన్న కూడా ప్రైమ్ డే అంటూ అమెజాన్ సెలబ్రేట్ చేసింది. సో అమెజాన్ ప్రైమ్ డే ఫస్ట్ 12 అవర్స్ కూడా రికార్డ్ సేల్స్ నమోదయ్యాయి. దాంతో అమెజాన్ స్టాక్ స్ట్రాంగ్ గా పెర్ఫామ్ చేసింది. అలాగే నెట్ఫ్లిక్స్ కూడా ఆఫ్టర్ 1 డేస్ ఫాల్ నిన్న ఒక దశలో 14% పడిపోయి కూడా మళ్ళీ 5% లాస్తో క్లోజ్ అయింది. సో బ్రోకింగ్ కంపెనీస్ అన్ని కూడా నెట్ఫ్లిక్స్ పడినప్పుడల్లా కొనండి, కంపెల్లింగ్ బై అంటూ రికమెండేషన్స్ ఇవ్వడం కూడా పనిచేసింది. సో ఆల్ ఇన్ ఆల్ యుఎస్ మార్కెట్స్ స్ట్రాంగ్ గా క్లోజ్ అయ్యాయి. ఏషియన్ మార్కెట్స్ లో కూడా ప్రస్తుతం ఇదే పరిస్థితి కనిపిస్తుంది. క్రూడ్ సబ్జ్యూడ్ గా ఉంది, బిలో $72 ట్రేడ్ అవుతోంది. అలాగే మన మార్కెట్ సంబంధించి బాండ్ ఈల్డ్స్ 7.75% దగ్గర కనిపిస్తూ కొంత బులిష్నెస్ ఇండికేట్ చేస్తున్నాయి. అఫ్కోర్స్ డాలర్ స్ట్రాంగ్ గా ఉంది. ఫెడరల్ రిజర్వ్ చైర్పర్సన్ పావెల్ స్టేట్మెంట్స్ తర్వాత డాలర్ స్ట్రాంగ్ గా ఉంది. డాలర్ ఇండెక్స్ ఈజ్ మోర్ దాన్ 95. సో ఇది కొంత నెగిటివ్ అయినప్పటికీ కూడా ఓవరాల్ గా క్రూడ్ ప్రైసెస్ తగ్గాయి కాబట్టి మన ఎకానమీకి సంబంధించి ఒక పాజిటివ్ డెవలప్మెంట్. సో నిన్న 70 పాయింట్ల ర్యాలీ చూసాం మనం నిఫ్టీలో. ఈ ఉదయం మరొక 30-40 పాయింట్ల లాభాన్ని దానికి యాడ్ చేసి ట్రేడ్ కాబోతోంది, ఓపెన్ కాబోతోంది. సో 11K మార్కులను తిరిగి సంపాదించింది నిఫ్టీ. ఇవాళ బహుశా రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే మనం గతంలో 2 సార్లు కూడా 11,070 ఆ లెవెల్స్ని టచ్ చేసి 2 సార్లు వెనక్కి వచ్చింది. సో ఈసారైనా 11,070 అధిగమించి ముందుకు వెళ్ళి రికార్డ్ హైని టచ్ చేస్తుందా అని చూడాలి. సో మండే మనం మార్కెట్స్ తగ్గాయి, ఎస్పెషల్లీ మిడ్ క్యాప్స్ చాలా వీక్గా ట్రేడ్ అయ్యాయి. మళ్ళీ నిన్న కొంత రీబౌండ్ అనేది చూసాం, ఇంక్లూడింగ్ మిడ్ క్యాప్స్. బీట్ అండ్ డౌన్ స్టాక్స్లో నిన్న చాలా స్టాక్స్, అది ఫెడరల్ బ్యాంక్ కావచ్చు, ఇతర బ్యాంక్స్ కావచ్చు, చాలా స్ట్రాంగ్ ర్యాలీ చూసాం. అయితే డౌన్ సైడ్ కూడా అలాగే వస్తూ ఉంటాయి కాబట్టి మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్తో ఇంకా మనం కేర్ఫుల్గా ఉండాల్సిన పరిస్థితి. సో ఇండెక్స్ అయితే న్యూ హై టచ్ చేసేందుకు వెళుతుంది, కానీ మన పోర్ట్ఫోలియోస్ పదే పదే అనుకుంటున్నాం 30-40% లాసెస్లో ఉన్నాయి. సో దీన్ని ఒక విచిత్రమైన స్థితిగా చెప్పుకోవాలి. నార్మల్గా ఇండెక్స్ పెరిగినప్పుడు మిడ్ స్మాల్ క్యాప్స్ కొద్ది కాలం అండర్ పెర్ఫామ్ చేస్తాం, తర్వాత క్యాచ్అప్ అనేది జరుగుతుంటుంది. ఇప్పుడు మనకు ఆ పరిస్థితి ఇంకా కనపట్టలేదు. సో ఓన్లీ లార్జ్ క్యాప్స్, అది కూడా గ్రూప్ ఆఫ్ 7 ఆర్ గ్రూప్ ఆఫ్ 8, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టీసీఎస్, హిందుస్థాన్ యూనిలివర్, ఇలాంటి స్టాక్స్కే పరిమితం అయిపోయింది. ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, ఇలాంటి స్టాక్స్కే మనం ర్యాలీ పరిమితం కావడం అనేది చూస్తూ ఉన్నాం. కాబట్టి నిన్నటి ర్యాలీకి ప్రధాన కారణం ఫ్యూయల్ ప్రైసెస్, ఫెడరల్ బ్యాంక్స్ పెర్ఫార్మెన్స్. ఫెడరల్ బ్యాంక్ అనుకోకుండా చాలా స్ట్రాంగ్ రిజల్ట్ను ప్రకటించడం చూసాం. నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ 25% పెరిగింది. లోన్ గ్రోత్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అలాగే ఫెడరల్ బ్యాంక్ పెర్ఫార్మెన్స్కి పిఎస్యు బ్యాంక్స్ కూడా నిన్న యాడ్ చేశాయి. పిఎస్యు బ్యాంక్స్కి క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ని ఫైనాన్స్ మినిస్టర్ ప్రకటించింది. అంటే ఇక మళ్ళీ కొత్త బిజినెస్ కోసం పిఎస్యు బ్యాంక్స్ ప్రయత్నం చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందులో ఈ 11,000 కోట్ల రూపాయల ఇన్ఫ్యూజన్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్కి 2,800 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కి 2,157 క్రోర్స్, మన ఆంధ్ర బ్యాంక్ కూడా 2,000 కోట్లు రాబోతున్నాయి. కార్పొరేషన్ బ్యాంక్ 2,555 క్రోర్స్, అలాగే అలహాబాద్ బ్యాంక్ 1,790 క్రోర్స్. సో మొత్తం 11,000 క్రోర్స్ ఇన్ఫ్యూజ్ చేయబోతోంది. దీంతో పిఎస్యు బ్యాంక్స్లో కూడా నిన్న ఒక స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్, కార్పొరేషన్ బ్యాంక్ 10% పెరిగింది నిన్న. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి కూడా ఒక పాజిటివ్ న్యూస్ ఉంది. పేరెంట్ హెచ్డిఎఫ్సి నిన్న 2,175 రేట్ దగ్గర ఫ్రెష్గా క్యాపిటల్లో ఈక్విటీలో వాటా తీసుకుంది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఒక స్ట్రాంగ్ పెర్ఫార్మర్గా చెప్పుకోవాలి. అలాగే అఫ్కోర్స్ నెస్లే 1 లాక్ క్రోర్స్ మార్కెట్ క్యాప్ను అధిగమించింది. సో మనకి ఇప్పుడు 3 FMCG కంపెనీస్ 1 లాక్ క్రోర్స్ కంటే ఎక్కువ మార్కెట్ క్యాప్తో ఉన్నాయి. హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ అండ్ దెన్ నెస్లే. సో లాస్ట్ 1 ఇయర్లో మనకు నెస్లే 35%, నాట్ 1 ఇయర్, ఈ కరెంట్ ఇయర్లో 2018లో, అంటే ఆల్మోస్ట్ లాస్ట్ 6 మంత్స్లో ఇట్ హాస్ గివెన్ 35% రిటర్న్. సో ఫిబ్రవరి 9th మనం ఏదైతే లో చూసామో 6,959, అక్కడ నుంచి నిన్న వచ్చిన ప్రైస్ 10,531. సో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ అవుట్ పర్ఫార్మర్స్ అమాంగ్ ది లార్జ్ క్యాప్స్ అండ్ ఇన్ ది ఎఫ్ఎంసీజీ స్పేస్. సో నెస్లే అందరూ ఒక టైంలో ఆ నూడిల్స్ కూడా వచ్చినప్పుడు
పక్కన పెట్టేసిన స్టాక్, అటువంటి స్టాక్లో ఒక స్ట్రాంగ్ రీబౌండ్ అనేది చూస్తున్నాం. సో లార్జ్ క్యాప్స్ ఎంతగా మార్కెట్స్ను రూల్ చేస్తున్నాయనే దానికి నెస్లే పెర్ఫార్మెన్స్, అలాగే ఆఫ్ కోర్స్ మారుతి, ఈవెన్ అదర్ లార్జ్ క్యాప్ స్టాక్స్. లాస్ట్ ఇయర్ అందరూ ఈ లార్జ్ క్యాప్స్ కొంటే ఏమొస్తుంది అని అందరూ ఎగబడి మిడ్ క్యాప్స్ కొన్నారు. సో వాళ్ళ థీరీని ఇప్పుడు వ్యతిరేకిస్తూ లార్జ్ క్యాప్స్ చాలా చాలా స్ట్రాంగ్గా అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయి. సో ఇటువంటి పరిస్థితులను మనం ఎప్పటికప్పుడు గమనిస్తూ పోర్ట్ఫోలియోస్ని, ఎందుకు ఇవన్నీ పదే పదే అనుకుంటామంటే, పోర్ట్ఫోలియోస్లో ఎప్పుడు కాంపోజిషన్ స్క్యూర్డ్గా ఉండకూడదు. ఒకటే అసెట్ క్లాస్కి మనం ఎక్కువ, అంటే మిడ్ క్యాప్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, లార్జ్ క్యాప్స్ని పక్కన పెట్టేయడం, ఇలాంటివి చేయకూడదు అని చెప్పుకోవడానికే ఈ ఎగ్జాంపుల్స్ మనం పదే పదే చెప్పుకుంటూ ఉంటాం. ఇంకా ఎనలిస్ట్ అభిప్రాయాలు తెలుసుకుందాం. సో ఒక స్ట్రాంగ్ ర్యాలీ నిన్న చూసాం, ఫాలో అప్ ర్యాలీ కూడా, ఫాలో ఆన్ ర్యాలీ కూడా ఇవాళ వచ్చే అవకాశం కనిపిస్తుంది, బట్ సస్టైన్ అవుతుంది అది. అయ్యేటట్టే కనిపిస్తుంది అండి, ఎందుకంటే నిన్నటి ర్యాలీ ప్రిడామినెంట్లీ మనం ఏవైతే 7 to 8 స్టాక్స్ లో బుల్లిష్నెస్ వల్ల ర్యాలీ వస్తుంది అనుకుంటున్నాం, ఆ స్టాక్స్ పార్టిసిపేట్ చేయలేదు నిన్న. ఫర్ ఇన్స్టెన్స్ లీవర్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 3.5-4% డౌన్ ఉంది. అదేవిధంగా HDFC ట్విన్స్ కూడా ఎక్కువ ర్యాలీ రాలేదు, అండ్ ఈవెన్ టెక్నాలజీ స్పేస్ కూడా కొద్ది వీక్ ఉంది, ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్. నిన్నటి ప్రిడామినెంట్లీ ర్యాలీ వాజ్ బికాస్ ఆఫ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అండ్ మేబీ PSU బ్యాంక్స్ అని చెప్పొచ్చు. సో ఏవైతే మిడ్ క్యాప్ PSU స్పేస్ ఉందో, సో ఐ థింక్ ఈ రోజు వచ్చిన న్యూస్ కి ఐ థింక్ నిన్ననే రియాక్ట్ అవటం చేసాం పాజిటివ్. మిడ్ క్యాప్ ఇండెక్స్ 415 పాయింట్లు పెరిగింది, అందులో ఫెడరల్ బ్యాంక్ 105 పాయింట్స్ కంట్రిబ్యూట్ చేసింది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో అలహాబాద్ గానీ, ఆంధ్ర బ్యాంక్ గానీ, ఇవన్నీ ఎప్పుడైతే 7 to 8% పడేయో, వన్ మేబీ బికాస్ ఆఫ్ న్యూస్ ముందే డిస్కౌంట్ అయింది, ఆర్ సెకండ్ మేబీ షార్ట్ ఏదైతే బిల్డప్ అయిందో అది కవరింగ్ కి రావటం చూస్తున్నాం. సో ఇట్స్ అ గుడ్ సైన్ అండి. అండ్ నిన్నటి ప్యాటర్న్ మనం చూస్తే కనుక ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటాం, అంటే బేర్స్ ఎప్పుడైతే మండే ప్రెస్ చేశారో సేల్స్ ని, అది మొత్తం బుల్స్ టేక్ ఓవర్ చేశారు. సో డెఫినెట్లీ బుల్సే కొద్దిగా స్ట్రాంగ్ వికెట్ లో ఉన్నారు ఈ స్టేజ్ లో అని చెప్పొచ్చు. బట్ అగైన్ మీరు ఇనిషియల్ స్పీచ్ లో చెప్పినట్టు 11,078 ఆల్మోస్ట్ మనకి 2 డేస్ అదే టాప్ అవటం చేసాం. ఇన్ కేసు అది దాని పైన క్లోజ్ అయింది 1 or 2 డేస్ అంటే కనుక 11,171, అంటే ఇక్కడ నుంచి కూడా 100 పాయింట్స్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ మంత్లీ చార్ట్స్ కనుక మనం చూస్తే మే హైస్ ఏదైతే ఉందో 10,929, దాని అబౌవ్ కంఫర్టబుల్లీ మనం 2 or 3 డేస్ ట్రేడ్ అవటం చేసాం. సో ఇలాంటి ప్యాటర్న్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఆల్ టైమ్ హై వైపు మార్కెట్ వెళ్లే ఛాన్స్ ఉంటుంది. లాంగ్ పొజిషన్స్ ఉన్న డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. ఫ్రెష్ లాంగ్ అయితే మటుకు ప్రాబ్లీ 1 knee-jerk రియాక్షన్స్ ఏమైనా వస్తే కనుక ఐ థింక్ 30, 40 or 50 పాయింట్స్ కరెక్షన్ వస్తే అక్కడ లాంగ్స్ క్రియేట్ చేయొచ్చు. బట్ స్ట్రిక్ట్లీ 3 డే లో ఏదైతే ఉందో 10,923, దాని కింద స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనం చూసాం ఆల్మోస్ట్ 20-డే మూవింగ్ యావరేజ్ దగ్గర నుంచే కంప్లీట్ రివర్సల్ రావటం చేసాం. మేబీ 164 పాయింట్స్ మన స్వింగ్ హై చూస్తే కనుక 27,164 దాని అబౌవ్ క్లోజ్ అయింది అంటే కనుక మేబీ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 27,652 ఆల్ టైమ్ హై దింది, అక్కడ దాకా వెళ్లే పొటెన్షియల్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఎస్పెషలీ ఎల్లుండి వీక్లీ, ఐ థింక్ రేపే వీక్లీ ఎక్స్పైరీ ఉంది బ్యాంక్ నిఫ్టీలో, కాబట్టి మేబీ బ్యాంక్ నిఫ్టీ కొంచెం అవుట్ పర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. అండ్ హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్స్ లోనే ప్రాబ్లీ మళ్ళీ బయింగ్ రావటం చూస్తాం మనం. మేబీ ఈ స్టేజ్ లో టెక్నాలజీ స్పేస్ ఏదైతే కరెక్ట్ అయిందో దానిలో కొద్ది పొజిషన్స్ తీసుకోవచ్చు. ప్రాబ్లీ హిందుస్థాన్ లీవర్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇక్కడ పెట్టుకోవచ్చు, దో నిన్న 4% కరెక్ట్ అయినా కూడా 20-డే మూవింగ్ యావరేజ్ దగ్గర రావడం చేసాం. సో నిన్నటి క్లోజింగ్ కన్నా 4 to 5% ఇన్ కేస్ కరెక్ట్ అవుతే కనుక 2-3 ప్రైస్ పాయింట్స్ లో లీవర్ తీసుకుంటే ప్రాబ్లీ ఇన్ ద నెక్స్ట్ 15-20 డేస్ లోనే ఐ థింక్ మేబీ మళ్ళా ప్రీవియస్ హై ఏదైతే ఉందో అది విజిట్ చేసే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. మార్కెట్స్ కానీ గమనిస్తే మొన్నటికి రివర్స్ గా ఈ రోజు నిన్నటి రోజు మళ్ళీ బాగా పైకి రా, అంటే 11,000 పైకి నిఫ్టీ క్లోజ్ కావడం చూసాము. చాలా కౌంటర్స్ లో మళ్ళీ నిన్న షార్ట్ కవరింగ్ కూడా కనపడింది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఇక్కడ నిఫ్టీ పరంగా హెవీ డిప్ లో బై అని చెప్తాను. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా నిన్నటి రోజు, అంటే దాని నిన్నటికి ముందు చాలా వీక్ ఉంది, అయితే నిన్న షార్ట్ కవరింగ్ తర్వాత PSU బ్యాంక్స్ పాజిటివ్ న్యూస్ కారణంగా బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక అప్ట్రెండ్ లోకి వచ్చింది. కాబట్టి ఎవరి డిప్ లో కూడా బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ ని బై చేసుకోమని సజెస్ట్ చేస్తాను. 27,400 నుంచి 600 వరకు షార్ట్లీ ఇది టెస్ట్ చేసే అవకాశం ఉంది. బ్యాంకింగ్ స్టాక్స్ లో ఫెడరల్ బ్యాంక్ రిజల్ట్ తర్వాత దీంట్లో చాలా పెద్ద ఎత్తున షార్ట్ కవరింగ్ కనపడింది. కాబట్టి ఎవరి డిప్ లో కూడా పొజిషనల్ ట్రేడర్స్ ఈ సిరీస్ కి ఫెడరల్ బ్యాంక్ ని బై చేసుకోమని చెప్తాను. క్లోజర్ గా 84 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే, టిప్స్ వచ్చినప్పుడు బై చేసుకుంటే 96 to 98 లెవెల్స్ ని ఇది టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా ఇంకొక పొజిషనల్ ట్రేడింగ్ కి పరంగా చూసుకుంటే అరవింద్ 1.6% దాకా పెరిగింది. అయితే దీన్ని కూడా కరెక్షన్స్ లో 424 to 428 దాకా పెరిగే అవకాశం ఉంది. దీన్ని కూడా ఎవరి డిప్ లో కూడా బై అని చెప్తాను.
ఇంకా ఇంట్రాడే విషయానికి వస్తే మాత్రం బజాజ్ ఆటో అని ఒకటి ఈరోజు ఇంట్రాడేలో ఎవరి డిప్లో కూడా 3080 ఆ లెవెల్స్ కంటే ఒక 10-15 రూపాయలు పడినప్పుడు బై చేసుకుని 3065 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే 3125 అండ్ 3126 28 ఆ లెవెల్స్ ని టెస్ట్ చేసే అవకాశం బజాజ్ ఆటోలో కనపడుతుంది. ఈవెన్ డిఎల్ఎఫ్ ను కూడా ఎవరి డిప్లో కూడా ఈరోజు అంటే ఐ మీన్ 180 పైన సస్టైన్ కాగలిగితేనే బై చేసుకోమని చెప్తాను. ఒకవేళ 180 పైన సస్టైన్ కాలేని పరిస్థితులు మాత్రం డిఎల్ఎఫ్ అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఇది 180 బిలో వీక్ గా ఉండొచ్చు. 180 ఎబో ఉంటే మాత్రం 183-185 లెవెల్స్ ని టెస్ట్ చేయొచ్చు, 178 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. కొంచెం ఐటీ కంపెనీస్ తర్వాత ఎల్ఎన్టి లాంటి స్టాక్స్ కొంత ఈరోజు హై నుంచి ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి ఎల్ఎన్టీని తర్వాత ఐటీ కంపెనీస్ ని ఇంట్రాడే పరంగా సెల్లింగ్ పొజిషన్ తీసుకోవచ్చు అని. కాలర్స్ లైన్ ఉన్నారు, మొదటి కాలర్ హైదరాబాద్ నుంచి జగదీష్. హలో హలో సార్, సుజిలా నేను 11,000 షేర్స్ తీసుకున్నానండి, ప్రైస్ అట్ 9 రూపీస్. సో ఇప్పుడు అది ఇంకా 7 రూపీస్ కి ఎంతకో వచ్చినట్లు ఉంది, దాన్ని హోల్డ్ చేయమంటారా ఎట్లా? అంటే అప్పటికి లో ప్రైస్ వచ్చిందని చెప్పి 52 వీక్ లో వచ్చిందని 9 రూపీస్ కి పర్చేజ్ చేశాను, 11,000 షేర్స్ తీసుకున్నాను. మనం అనుకున్నది లో ప్రైస్ కాదు కదండి, తర్వాత మార్కెట్ డిసైడ్ చేస్తుంది ఎంత స్ట్రెంగ్త్ ఉంది కంపెనీలో అనేది. సో తగ్గింది, చాలా మంది చేసే మిస్టేక్ అండి ఇది. ఎక్కడో హై ప్రైస్ చూస్తారు 15 రూపాయలు, ఎక్కడో అక్కడ నుంచి 9 వచ్చింది అనుకుంటాం. సో అలాంటి క్యాలిక్యులేషన్స్ పనికిరావు. చార్ట్స్ చెప్పేది రెస్పెక్ట్ చేయాలి, అలాగే ఫండమెంటల్స్ ఏం చెప్తున్నాయో చూడాలి, రెండు బేరీస్ వేసుకుని మనం బయింగ్ డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. చాలా వీక్ కంపెనీ, ప్రైస్ ఎంత తగ్గినప్పటికి కూడా కొనుక్కోకూడదు, ఏమైనా వస్తుందా ఈ 9 రూపాయల ప్రైస్? యా మేబీ వన్ గుడ్ న్యూస్ ఆర్ వన్ క్వార్టర్ గుడ్ రిజల్ట్స్ తోటి వచ్చే ఛాన్స్ ఉందండి, బట్ అగైన్ ఇలాంటి స్టాక్స్ మీరు సుజలాన్ 52 వీక్ లో కాదండి, ఆల్ టైమ్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అది, అరౌండ్ 7-7.5 రూపీస్ ఉంది. బట్ దీని 7 ఇయర్స్ 8 ఇయర్స్ బ్యాక్ దీని ప్రైస్ వస్తే 320 రూపీస్ ఉన్న స్టాక్ ఇది. సో ఎప్పుడైతే ఇలాంటి స్టాక్స్ 320 నుంచి మేబీ 30 రూపీస్ అంటే 110 అయిపోయినప్పుడే వీ షుడెంట్ టచ్ అండి డెఫినెట్ గా. సో ఎక్సెప్ట్ ఫర్ ట్రేడర్స్ కి తప్ప ఐ డోంట్ థింక్ ఇన్వెస్టర్స్ కి ఇలాంటి స్టాక్స్ డెఫినెట్లీ పనికిరావు. ఐ థింక్ ఇఫ్ యూఆర్ లక్కీ మీ ప్రైస్ అయితే వచ్చే ఛాన్స్ ఉందండి, వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వమని నా సజెషన్. ఇన్ కేసు మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి అనుకుంటే కనుక బికాస్ అన్చార్టెడ్ జోన్ లో ఉంది కాబట్టి ఐ థింక్ ఇక్కడ నుంచి ఒక 10 or 15% మేబీ 1.5-2 రూపీ కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు హైదరాబాద్ నుంచి హరికృష్ణ. హలో సార్, నమస్తే సార్. నమస్తే. ఎబాన్ ఆఫ్షోర్ ఒక 200 స్టాక్స్ తీసుకున్నాను సార్, 174 లో ప్రెసెంట్ 104 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. ఇది కూడా అదే పరిస్థితి అండి, వీక్ కంపెనీ, యావరేజింగ్ ఎట్టి పరిస్థితులు చేసుకోకూడని కంపెనీ ఇది. సో 174-104 ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు అటు మీరు స్టాక్ సెలక్షన్ అనేది బాగాలేదండి, దీనికి తోడు మార్కెట్ పరిస్థితులు కూడా బాగాలేదు, అది కూడా గమనించాలి. మీరు ఫండమెంటల్ గా చాలా వీక్ కౌంటర్, చాలా హ్యూజ్ డెట్ ఉన్న కౌంటర్ అండి, ఇది కూడా చాలా వీక్ స్టాక్, ఇది కూడా మల్టీ ఇయర్ లోస్ అనేది ఈ స్టాక్ మనకి హిట్ కావడం చూస్తున్నాము. కాబట్టి మీరు యావరేజ్ ఎటువంటి పరిస్థితుల్లో చేసుకోవకండి, మీ రేట్ రావడం అనేది ఇప్పట్లో జరగకపోవచ్చు. లక్కీగా ఏదైనా కొంచెం పెరిగి అప్ ట్రెండ్ వచ్చి పెరిగితే ర్యాలీస్ లో ఎగ్జిట్ కావడం చాలా వరకు బెటర్ అండి. బిలో 100 రూపీస్ వచ్చే స్టాక్ ఫండమెంటల్ గా బాగాలేని స్టాక్ లో మీరు యావరేజ్ చేసుకుంటే మరింత వీక్ అవుతుందండి స్టాక్, కాబట్టి యావరేజ్ అయితే వద్దండి. తర్వాత రాధి మనే రాధి మెయిల్ పంపించారు, ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఈటీఎఫ్స్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిదేనా, ఏదైనా బెస్ట్ ఈటీఎఫ్స్ రికమెండ్ చేస్తారా, ఇలా అడుగుతున్నారు. సో మెనీ ఈటీఎఫ్స్ అండి. సో మనకు ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటాం కదా, సో అది అంటే ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అయ్యే మ్యూచువల్ ఫండ్ హౌసెస్ సంబంధించి వీటిని ఒక పర్టికులర్ ఎసెట్ కి, ఎసెట్ క్లాస్ కి ఇండెక్స్ కో లేకపోతే గోల్డ్ కో బెంచ్ మార్క్ చేస్తారు. బెంచ్ మార్క్ చేసి వాటిలో యూనిట్స్ జారీ చేసి ఆ తర్వాత వాటిని లిస్ట్ చేస్తారు, అవి ఎక్స్చేంజెస్ లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. సో పేర్లోనే ఉంది కదా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అని, ఎక్స్చేంజ్ లో లిస్ట్ చేస్తారు. సో ఫర్ ఇన్స్టాన్స్ ఈ మధ్య వచ్చింది భారత్ 22 ETF. సో ఒక 22 కంపెనీల పోర్ట్ఫోలియోని తయారు చేసుకుని అందులో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. సో ఆ ఫండ్ కి సంబంధించిన ఈ ప్రైసెస్, ఈ స్టాక్ ప్రైసెస్ వేరియేషన్స్ బట్టి దాని NAV అనేది మారుతూ ఉంటుంది, నెట్ అసెట్ వాల్యూ అనేది. సో మంచి కాన్సెప్టే థియరిటికల్ గా, కాకపోతే ప్రాక్టికల్ గా కొన్ని అండర్ పర్ఫామ్ చేస్తుంటాయి, కొన్ని అవుట్ పర్ఫామ్ చేస్తుంటాయి. ఫర్ ఇన్స్టాన్స్ భారత్ 22 ETF ఈజ్ అండర్ పర్ఫార్మింగ్ ది బెంచ్ మార్క్, కాబట్టి నిఫ్టీ లాంటి ఇండెక్స్ ని, నెక్స్ట్ నిఫ్టీ నెక్స్ట్ 50 లాంటి ఇండెక్స్ ని అది అండర్ పర్ఫామ్ చేస్తుంది. అలాగే సెన్సెక్స్ బేస్డ్ ETFs ఉన్నాయి, అలాగే బ్యాంక్ ఇండెక్స్ బేస్డ్ ETFs ఉన్నాయి, బీస్ అంటారు, రిలయన్స్ లో ఉన్నాయి ETF, బ్యాంక్ బీస్ అని, గోల్డ్ బీస్ అని, లిక్విడ్ అంటే లిక్విడ్ ఫండ్స్ ఉంటాయి కదా మ్యూచువల్ ఫండ్స్ లో, వాటిలో ఇన్వెస్ట్ చేసే బీస్ ఉంటాయి, అంటే
రిలయన్స్ లో ఉన్నాయి, అలాగే ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లో నిఫ్టీ ఈటీఎఫ్ ఉంది. సో వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కనుక అయితే ప్యాసివ్గా ఉంటాను, నాకేమి పెద్ద వోల్టాలిటీ వద్దు, సే ఒక 15% 12-15% రిటర్న్ సరిపోతుంది అనుకుంటే ఇటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం మెన్షన్ చేసుకున్నవి ఎస్బీఐ ఈటీఎఫ్, నిఫ్టీ బ్యాంక్ ఫండ్ ఉంది, అలాగే టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. ఎస్ఎక్స్ నిఫ్టీ 11,057 32 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధం అవుతున్నాయి నిన్నటి ర్యాలీ తర్వాత. కాలర్స్ లైన్ లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి భాస్కర్ చంద్. హలో, హలో సార్. అడగండి భాస్కర్ చంద్. సార్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ 1000 షేర్స్ ఉంది సార్, 376 లో, అండ్ లాట్ ఆఫ్ ల్యాబ్స్ 450 లో 1000 షేర్స్ ఉన్నాయండి. ఓకే, స్టాక్స్ పెరుగుతాయా? మీరు కొన్న ప్రైస్ ఇస్ ఓకే అండి. ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 459 నుంచి కరెక్ట్ అవటం చూస్తున్నాం, 357 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో 370 లో మీరు కొన్నారు, యూఆర్ జస్ట్ 10 రూపీస్ అవే. సో డెఫినెట్లీ హోల్డ్ చేయమనే నా సజెషన్. బట్ అగైన్ ఈ స్టాక్ కరెక్షన్ ఫర్దర్ గా వచ్చింది అంటే కనుక బికాస్ ఆఫ్ మేబీ పేరెంట్ ఐసిఐసిఐ బ్యాంక్ ఏదైతే ఉందో దానిలో ఉన్న ఇష్యూస్ వల్ల ఏమైనా కరెక్ట్ అయినా కూడా ఇట్ క్యాన్ కరెక్ట్ టిల్ అరౌండ్ 300 or 310 అని చెప్పొచ్చు అండి. సో డెఫినెట్లీ అక్కడ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవచ్చు. మేబీ 1.5-2 ఇయర్స్ వ్యూ ఉంటే కనుక ఐ థింక్ ఇయర్లీ 15% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చే టైప్ ఆఫ్ స్టాక్ డెఫినెట్లీ హోల్డ్ అని చెప్తాను. లవరెస్ ల్యాబ్ కూడా ఆల్మోస్ట్ మీరు కొన్న ప్రైస్ ఇస్ ఓకే అండి, 450 లో కొన్నారు, కరెంట్లీ అదే ఉంది 460 ఆ ప్రైస్ ఉంది. అండ్ ఇన్ ది ఐ థింక్ 2017 లో ఆల్మోస్ట్ 420 దాకా రావటం చూసాం లోస్. సో నియర్ టు ద లో ఉందండి, మీరు కొన్న ప్రైస్ ఇస్ ఓకే, బట్ అగైన్ మీకు 1 ఇయర్ టైం ఫ్రేమ్ తోటి 15-20% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఈ స్టాక్ కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత విజయవాడ నుంచి శ్రీనివాస్ లైన్ ఉన్నారు. హలో, నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే సార్. నేను ఏబీ క్యాపిటల్ త్రివేణి ఇంజనీరింగ్ అండ్ ఇండస్ట్రీస్ గురించి అడుగుదాం అనుకుంటున్నాను సార్, దాంట్లో ఇన్వెస్ట్ చేయించా అంటే 1 ఇయర్ కి అంటే అట్లీస్ట్ ఒక 10% పెరిగి ఇస్తాను ఉద్దేశించాడు సార్. 10% ఓకే, ఎందుకు ఈ రెండు కంపెనీ సెలెక్ట్ చేశారండి సార్? ఏబీ క్యాపిటల్, త్రివేణి ఇంజనీరింగ్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఓకే, పేర్లు సరే, ఏంటి ఎందుకు వీటిని సెలెక్ట్ చేస్తున్నారు? ప్రైస్ బాగా తగ్గిందనా, ఏంటి ఉద్దేశం? ఏబీ క్యాపిటల్ బాగా తక్కువ వచ్చింది కదా సార్, లో లో ఉంది, 127 అట్లా ఉంది అని ఉద్దేశం. ఓకే, సో అందరూ చేసినట్లు ఆలోచించినట్లు మీరు కూడా ఆలోచిస్తున్నారు, బాగా ప్రైస్ తగ్గింది, కంపెనీ ఫండమెంటలీ మంచిదా కాదా అనేది కూడా ఒకసారి అంటే గ్రోత్ పొటెన్షియల్ ఏంటి అనేది. ఓకే, బిగ్ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్, ఇట్స్ ఏ స్ట్రాంగ్ ప్రమోటర్స్ నుంచి వస్తున్న గ్రూప్కి చెందిన కంపెనీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో ఉంది, ఇట్స్ మోర్ ఆఫ్ ఏ హోల్డింగ్ కంపెనీ. సో ప్రైస్ చూస్తున్నారు? ఐ డోంట్ థింక్ అండి, డెఫినెట్లీ ఐ థింక్ అదే స్పేస్ లో మీరు ఉండాలంటే దేర్ ఆర్ బెటర్ స్టాక్స్ అండి. అయితే బిల్లా ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక ఇది లాస్ట్ ఇయర్ 2017 అక్టోబర్ నవంబర్ లో లిస్ట్ అయిన స్టాక్ అండి, ఆల్మోస్ట్ 255 దగ్గర లిస్ట్ అయ్యి 126 రావటం చూసాం. సో దీనికి పియర్ కంపారిజన్ మనం చూసుకుంటే ఎడెల్వేస్ వీ కెన్ కంపేర్ అండి. లాస్ట్ 1 ఇయర్ లో ఆల్మోస్ట్ ఎడెల్వేస్ మనకి 20% కైండ్ ఆఫ్ రిటర్న్ ఇచ్చింది, అయితే బిర్లా 50% డౌన్ అయింది. సో డెఫినెట్లీ ఇలాంటి స్టాక్స్ ప్రైస్ ని చూసి అట్రాక్ట్ అయ్యి కొంటాం, ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా అండి. ఎందుకంటే ప్రాబ్లమ్ వీ షుడ్ హావ్ బాట్ ఎట్ ఎనీ లెవెల్, 160 లో 250 to 160 వచ్చింది కదా అనుకుంటే ఇంకా కిందకు వస్తుంది. సో వీ డోంట్ నో బాటమ్ ఎక్కడ వస్తుంది అనేది. సో అదే స్పేస్ లో మీరు ఉండాలి అంటే ఎడెల్వేస్ ఇస్ ఏ గుడ్ ఐడియా నా ప్రకారం. ఇన్ కేసు మార్కెట్ రికవర్ అయ్యి ఆల్ దీస్ ఫైనాన్షియల్ సెక్టర్ స్టాక్స్ పెరిగితే ఐ థింక్ ఎడెల్వేస్ విల్ గివ్ బెటర్ రిటర్న్స్ అని నా ఉద్దేశం. ఈవెన్ మోతీలాల్ కూడా ఫర్ ఇన్స్టెన్స్ హాఫ్ అయింది లాస్ట్ 1 ఇయర్లో. సో అవార్డ్ అని చెప్తాను, ఇన్ కేసు అదే స్పేస్ ఉండాలంటే ఎడెల్వేస్ బై అంటాను. అండ్ త్రివేణి కూడా ఐ థింక్ టాప్అవుట్ అయితే అయిందండి స్టాక్ లాస్ట్ 3 ఇయర్స్ మనం హిస్టరీ చూసుకుంటే కనుక 14 రూపీస్ నుంచి 108 దాకా పెరిగింది అండ్ అగైన్ 36 వచ్చింది. సో ఇలాంటి స్టాక్స్ లో ఒక సైక్లికల్ స్టాక్స్ కాబట్టి నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ కూడా ఎక్కువ పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉండదు అండ్ కిందకు వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో త్రివేణి డెఫినెట్లీ అవాయిడ్ చేయమని చెప్తాను, బికాస్ ఇది 2-3 ఇయర్ లో ఉంది కాబట్టి ట్రేడింగ్ బెట్ కింద యూ కెన్ ట్రై అండి, అదర్వైజ్ ఇన్వెస్ట్మెంట్స్ కి ఇది డెఫినెట్లీ వద్దని నా సజెషన్. 38 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది త్రివేణి, 33 కింద స్టాప్ లాస్ పెట్టుకోదలుచుకుంటే ఇన్ కేసు మార్కెట్ లో పుల్ బ్యాక్ వస్తే మొన్నటి స్వింగ్ హై 47 రావచ్చు, అంటే 10 రూపీస్ హైయర్ సైడ్ అండ్ 5 రూపీస్ డౌన్ సైడ్, కాబట్టి ట్రేడింగ్ బెట్ గా ట్రై చేయండి, ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఐ డోంట్ సజెస్ట్. ఉడుపు నుంచి విజయలక్ష్మి. హలో, నమస్తే అండి. వసంత గారు చాలా కాలం అయింది. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి విజయలక్ష్మి గారు. అసలు సార్ దొరకడం లేదు సార్, అంటే మరి మన ఛానల్ ఎంత ఫేమస్ అయిపోయిందో అర్థం అవుతుంది. అందరూ అంతా మీలాంటి అభిమానుల దయ అండి.
అదే మీరు మీ అభిమానం అలాగే మీ అభిమానం ఉంటేనే మరి మేము ముందు నడిచేది. థ్యాంక్ యూ అండి, అడగండి విజయలక్ష్మి. తర్వాత రాజేంద్ర గారు నమస్తే సార్. నమస్తే అండి. మీ సలహా తోటి నేను తీసుకున్నానండి డెస్నే ఇండియా తీసుకున్నాను సార్, 9400 దగ్గర తీసుకున్నానండి. మరి దాని ముగింపు ఏం చేయమంటారు, లేదా ఇంకా కొనుక్కోమంటారా, ఎప్పుడు టార్గెట్ ఎంత చెప్పండి సార్. నెస్లే మనం చూస్తే కనుక అన్చార్టెడ్ జోన్ లో ఉన్న స్టాక్ అండి. సో ఎప్పుడైతే ఈ స్టాక్ మనకి 2015 హైస్ బ్రీచ్ అయిందో, 7500 2015 హై అండి. సో జనరలీ మనం ఏం చూసామంటే హిస్టారికలీ ఇలాంటి మూవ్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ 5 ఇయర్స్, అంటే ప్రాబ్లీ మేబీ 5 ఇయర్స్ కాకపోవచ్చు, నెక్స్ట్ 2-3 ఇయర్స్ లో, ఆల్రెడీ మనకి 2 ఇయర్స్ అయింది కాబట్టి 15,000 దాకా పొటెన్షియల్ ఉన్న స్టాక్. సో అన్చార్టెడ్ జోన్ లో ఉంది కాబట్టి వీటికి టార్గెట్స్ చెప్పడం కష్టం హానెస్ట్లీ. సో డెఫినెట్లీ మీకు ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. మీరు కొన్న ప్రైస్ ఇస్ ఓకే, 9400 లో కొన్నారు, బట్ అగైన్ 1 quarter బ్యాడ్ న్యూస్ తోటి ఇలాంటి స్టాక్స్ మనం బాగా పడతాం కూడా చూసాం. ఫర్ ఇన్స్టెన్స్ ఈ స్టాక్ 7500 నుంచి 5000 దాకా పడతాం చూసాం ఆ మ్యాగీ ఇష్యూస్ వచ్చినప్పుడు. సో ఇలాంటి ఇష్యూస్ డెఫినెట్లీ థ్రెట్ ఉంటాయి. సో బెస్ట్ స్ట్రాటజీ ఏంటి అంటే కనుక 9997, అంటే క్లోజ్ టు అబౌట్ 700-800 రూపీస్ కింద స్టాప్ లాస్, ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుని మీ పొజిషన్ రన్ చేయమంటాను. సో దీనికి ముగింపు ఎక్కడ అంటే ఐ డోంట్ థింక్ ఇప్పుడే అమ్మాల్సిన అవసరం అయితే లేదండి. నెక్స్ట్ 2 ఇయర్స్ యూ కెన్ కంటిన్యూ ద స్టాక్. మేబీ 15,000 అలా వచ్చినప్పుడు డెఫినెట్లీ అక్కడ ప్రాఫిట్స్ బుక్ చేసే ఆలోచన మనం చూడొచ్చు. సో ససేషం అంటే ఇంకా మిగిలే ఉంది, ఇందులో పెర్ఫార్మెన్స్ ర్యాలీ ఇంకా కొనసాగే అవకాశం ఉంది. సో $1 trillion, $1 trillion మార్కెట్ క్యాప్ క్లబ్ లోకి వచ్చిన స్టాక్ ఇది. సో హిందుస్థాన్ యూనిలీవర్ 3,64,000 crores మార్కెట్ క్యాప్ అయితే, ITC 3,29,000 crores, అండ్ థర్డ్ లార్జెస్ట్ కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలేషన్ నెస్లే ఇండియా ఇప్పుడు. సో చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఈ కంపెనీ నుంచి. ఓవరాల్ మార్కెట్ క్యాప్స్ లో కూడా నెస్లే ఇప్పుడు 28th ర్యాంక్ లో ఉంది ఇండియన్ స్టాక్ మార్కెట్స్ లో. సో స్ట్రాంగ్ పెర్ఫార్మర్ లాస్ట్ 6 మంత్స్ లో, ఫిబ్రవరి 9th నుంచే చూస్తే మనకు 50% రిటర్న్ ఇచ్చింది, వన్ ఆఫ్ ది వెరీ ఫ్యూ స్టాక్స్. తర్వాత కాలర్ నెల్లూరు నుంచి రవీంద్ర. దీనస్ పవర్, ఫైనోటెక్ కెమికల్స్, దీనస్ పవర్ 50 రూపాయలు బై చేస్తున్నాను, ఫైనోటెక్ కెమికల్స్ 60 రూపాయలు బై చేస్తున్నాను సార్. బెనిఫిట్ ఫెడరల్ బ్యాంక్ తీసుకోమంటారా, ఈ రెండింటిలో ఏది బాగుంది? ఫినోటెక్ కెమికల్స్ దీనస్ పవర్ రెండింటిలోని ఫెడరల్ బ్యాంక్ షిఫ్ట్ అవచ్చా? ఐ థింక్ ప్రాబ్లమ్ మీరు సబ్ మిడ్ క్యాప్స్ నుంచి మిడ్ క్యాప్ బ్యాంకింగ్ లోకి రావాలని చూస్తున్నారండి. బట్ అగైన్ జీనస్ పవర్ కూడా మంచి కరెక్షన్ రావడం చూసినండి, ఆల్మోస్ట్ 86-40 దాకా పడిన స్టాక్ అది. మీ ప్రైస్ డెఫినెట్లీ రావచ్చు, బట్ షిఫ్టింగ్ టు వీనస్ పవర్ అండ్ ఫినోటెక్స్ నుంచి ఫెడరల్ ఈ స్టేజ్ లో ప్రాబ్లీ ఇట్స్ నాట్ దట్ అడ్వైజబుల్ అండి. ఎందుకంటే నిన్న 20% పెరగడం చూసాం, అండ్ ఫెడరల్ బ్యాంక్ ఫర్ ఇన్స్టెన్స్ దీనికి రెసిస్టెన్స్ పాయింట్ చూస్తే కనుక 200-డే మూవింగ్ యావరేజ్ అరౌండ్ 95 దగ్గర ఉంది. అంటే ఇక్కడ నుంచి అబౌట్ 7 రూపీస్ అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. బట్ డెఫినెట్లీ ఫెడరల్ బ్యాంక్ ఈజ్ ఎ గుడ్ బై అండి ఈ స్టేజ్ లో, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద వర్స్ట్ ఈజ్ ఓవర్. నిన్నటి మూవ్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 1 month హై ని బ్రీచ్ అవడం చూసాం. సో ఇలాంటి మూవ్స్ వచ్చినప్పుడు స్ట్రాంగ్ హ్యాండ్స్ ఎంటర్ అయ్యారు. సో మేబీ కరెక్షన్ రావచ్చు, 73 నుంచి ఎప్పుడైతే 90 దాకా పెరుగుతుందో 50% రిట్రేస్మెంట్ అంటే అబౌట్ 83-82 దాకా కూడా ఇన్ కేస్ కరెక్షన్ వస్తే రావచ్చు. సో డెఫినెట్లీ ఫెడరల్ బ్యాంక్ ఈజ్ ఎ బై. ఈ రెండింటి నుంచి షిఫ్ట్ అవడం ఇట్స్ నాట్ అడ్వైజబుల్ అట్ దిస్ స్టేజ్. డెఫినెట్లీ మీ ప్రైస్ వచ్చినప్పుడు జీనస్ పవర్ ఇలాంటివి అరౌండ్ 50 అలా వచ్చినప్పుడు ప్రాబ్లీ ఆ టైంలో షిఫ్ట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. మేబీ ఫెడరల్ బ్యాంక్ ఆ టైంలో కొద్దిగా ఎక్స్పెన్సివ్ కూడా ఉండొచ్చు, బట్ అక్కడ కొనడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. మీరు వేరేగా కొనండి, మీరు ఇందులో లాస్ట్ బుక్ చేసి అది కొనాల్సిన అవసరం లేదు. ఫెడరల్ బ్యాంక్ ఈజ్ ఆల్వేస్ ఎ గుడ్ బై, ఇట్స్ ఓల్డ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో ఇట్ ఈస్ ది బెస్ట్ పెర్ఫార్మర్ కంపేర్ టు కర్ణాటక బ్యాంక్ ఆర్ లక్ష్మీ విలాస్ బ్యాంక్, అటువంటి బ్యాంక్స్ కంపేర్ చేసి ఫెడరల్ బ్యాంక్ ఈజ్ ఆల్వేస్ ఎ బెటర్ బ్యాంక్. మరొక చిన్న విరామం, విరామం తర్వాత కాల్స్ మెయిల్స్ కొనసాగిద్దాం. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. డాలర్ తో రూపాయి 68.43 దగ్గర, అలాగే ఎన్ఎస్సీ నిఫ్టీ ప్రీ ఓపెనింగ్ లో 11,065, కీలకమైన 11,070 మార్క్ను నిఫ్టీ ఇవాళ క్రాస్ చేస్తుందా, న్యూ హై దిశగా వెళుతుందా లేదా అన్నది ఇవాళ ట్రేడింగ్ సంబంధించిన ఇంట్రెస్టింగ్ థింగ్. అలాగే చాలా కంపెనీస్ రిజల్ట్స్ ఉన్నాయి ఇవాళ, సో ఆయా కంపెనీల రిజల్ట్స్ మీద కూడా కనీసం ఉంచాల్సిన సమయం ఇది. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు హైదరాబాద్ నుంచి వాసుదేవరెడ్డి. హలో, నమస్తే అండి, అడగండి. 6 మంత్స్ 1 ఇయర్ గురించి జీపీఐఎల్ తీసుకున్నాను, 365 లో. ఏదండి? జీపీఐఎల్, గోదావరి పవర్. గోదావరి పవర్ 6 మంత్స్ 1 ఇయర్, ఓకే. 1 ఇయర్ గురించి 365
రూపాయలు ఎంప్లాయ్ తగ్గుతుంది. ఇంకోటి టీవీఎస్ మోటార్ వచ్చి 7% ఉంది, ఇప్పుడు ఆదాయం తీసుకోవచ్చా? అలాగే మన ఫెడరల్ బ్యాంక్ తీసుకోవచ్చా? ఈ రైట్ లో గోదావరి పవర్ అట అలాగే ఫెడరల్ బ్యాంక్ తీసుకోవచ్చా? గోదావరి పవర్ నా ఉద్దేశంలో 6 మంత్స్ టు 1 ఇయర్ అయితే కొద్దిగా రిస్కీ బెట్ అవుతుందండి, ఎందుకంటే లాస్ట్ 4 to 5 మంత్స్ లో స్టాక్ బాగా పెరగడం చూసాం. సో ఐ థింక్ ఇది 4 మంత్స్ బ్యాక్ 162 రూపీస్ ఉన్న స్టాక్ డిసెంబర్ లో, సో జనవరి నుండి ఆల్మోస్ట్ 623 అయింది. సో ఐ థింక్ ఇంత పెరిగినాక కొద్దిగా రిస్కీ బెట్ అవుతుందండి, బట్ అగైన్ లాస్ట్ 5 మంత్స్ లో ఒక మంచి కరెక్షన్స్ రావడం చూస్తున్నాం, మేబీ 336 దాకా బాటమ్ వచ్చింది. సో ఇలాంటి స్టాక్స్ మీరు షార్ట్ టర్మ్ వ్యూ కి కొన్నారు కాబట్టి మీ ఎంట్రీ పాయింట్ ఈజ్ ఓకే అండి, 350-360 లో కొన్నారు, 406 ఉంది. సో డెఫినెట్లీ 6 మంత్స్ 1 ఇయర్ వ్యూ కాకుండా మీరు స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి, అండ్ 330 కింద అంటే క్లోజ్ టు 70 రూపీస్ కింద మీరు స్టాప్ లాస్ పెట్టండి. ఎప్పుడైతే ఇది 474 క్రాస్ అవుతుందో అంటే ఇక్కడ నుంచి ఒక 70 రూపీస్ పెరుగుతుందో ప్రాబ్లీ 515 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. సో టైం పీరియడ్ చూడకుండా యూ షుడ్ ట్రేడ్ విత్ లెవెల్స్, 515 దగ్గర మీ బుక్ ప్రాఫిట్ అండ్ 330 కింద మీరు స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోమని చెప్తాను. అండ్ టీవీఎస్ మోటార్ మనం చూస్తే కనుక కరెంట్ ప్రైస్ అరౌండ్ 552 ఉంది, మీరు అరౌండ్ 700 లో కొన్నారు. సో మీరు కొన్నది ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ద హిల్ అండి. సో ఐ థింక్ ఇంకొంచెం అండర్ పర్ఫార్మెన్స్ ఉండే ఛాన్స్ ఉంది టీవీఎస్ లో, ఎందుకంటే 300 రూపీస్ నుంచి క్లోజ్ టు 800 రూపీస్ లాస్ట్ 3 ఇయర్స్ లో పెరిగిన స్టాక్ ఇది. సో ఇలాంటి మూవ్స్ వచ్చినప్పుడు కన్సాలిడేషన్ నుంచి కొద్దిగా నెగటివ్ బయాస్ ఉంటుంది స్టాక్ లో, బట్ అగైన్ 490 దగ్గర చాలా కీ సపోర్ట్ ఉంది, 570 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అయ్యి అరౌండ్ 520 అలా వస్తే కనుక డెఫినెట్లీ సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా మీరు 2 ఇయర్ వ్యూ కోసం చూస్ చేసుకోవచ్చు. హైదరాబాద్ నుంచి నవీన్, హలో. మయూర్ యూనికోటర్స్ ఓకే, ఏ ప్రైస్ లో కొనాలండి? ఈ లెవెల్ లో ఎంటర్ అవుతారా మయూర్ లో? మయూర్ క్యాపిటల్ ఫస్ట్ సార్, ఈ లెవెల్ లో ఎంటర్ అవ్వచ్చు. ఓకే, ఫస్ట్ మయూర్ యూనికోటర్స్ పరిస్థితి ఏంటి? అంటే మయూర్ యూనికోటర్స్ అంటే మీరు ఆల్రెడీ కొని ఉంటే మాత్రం ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. ఈ స్టాక్ గాని చూసుకుంటే ప్రస్తుతానికి వీక్ గానే ఉంది, బట్ మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు, ఒక లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే మీరు హోల్డ్ చేయమని చెప్తాను. ఫండమెంటల్ పరంగా బానే ఉందండి, మీరు హోల్డ్ చేయమని చెప్తాను అండి. క్యాపిటల్ ఫస్ట్ అంటే రీసెంట్ గా చూసుకుంటే NBFC స్టాక్స్ అన్ని కూడా కొంచెం కన్సాలిడేషన్ లోకి వచ్చాయండి, ఒక కరెక్షన్ ఆగిపోయి, కాబట్టి లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే 2 ఏళ్ళ ఉద్దేశం ఉంటే మీరు క్యాపిటల్ ఫస్ట్ ని మీరు కరెంట్ లెవెల్స్ లో ఒక 2-3 బయింగ్ పాయింట్ పెట్టుకుని బయింగ్ స్టార్ట్ చేయొచ్చండి. సురేష్ బాబు మెయిల్ పంపించారు, రిలయన్స్ నిపాన్ 245 లో కొన్నారు, 60 షేర్లు తీసుకున్నారు, హోల్డ్ చేయొచ్చు సెల్ చేయొచ్చు. అలాగే HFCL అశోక్ లేలాండ్ కరెంట్ ప్రైస్ లో కొనుక్కోవచ్చా? అశోక్ లేలాండ్ యూ కెన్ అటెంప్ట్ అండి, నిన్న రిజల్ట్ కూడా వచ్చింది, పాజిటివ్ వచ్చింది. HFCL స్పెక్యులేటివ్ బెట్ అవుతుందండి, ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ యూజ్ ఫర్ ట్రేడింగ్. సో ఈ స్టాక్ చూస్తే కనుక దీనికి మూమెంటం అనేది అరౌండ్ 24 నుంచి 35 మధ్యలో ఉన్న స్టాక్, సో నియర్ టు ద బై పాయింట్ మీరు అటెంప్ట్ చేయొచ్చు. 27 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, యాజ్ ఎ ట్రేడింగ్ బెట్ వేస్తండి. 24.90 రూపీస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అగైన్ ఇది ర్యాలీ వచ్చే అరౌండ్ 31-32 వస్తే కనుక ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్. సో ట్రేడింగ్ కోసం తప్ప ఐ థింక్ యూ షుడెంట్ బై HFCL ఫర్ ఇన్వెస్ట్మెంట్. అశోక్ లేలాండ్ 116 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉందండి, సో డెఫినెట్లీ డిప్స్ లో కొనమని చెప్తాను, ఐ థింక్ యూ షుడ్ బై టిల్ 116. తర్వాత ప్రదీప్ హైదరాబాద్ నుంచి, హలో. హలో ప్రదీప్, తారాచంద్ లాజిస్టిక్స్ అవునండి, ఐపీఓలో నేను 2000 షేర్స్ తీసుకున్నాను. ఓకే, 50 రూపీస్ ప్రైస్ కి, ఇప్పుడు ఆల్మోస్ట్ 40 ఉంది, నేను హోల్డ్ చేయాలా సేల్ చేయాలండి? అది లిస్టింగ్ ప్రైస్ నుంచి డౌన్ లో ఉన్న స్టాక్ అండి, ఆల్మోస్ట్ 56 దగ్గర లిస్ట్ అయిన స్టాక్, లాస్ట్ 4 మంత్స్ బ్యాక్ లిస్ట్ అయింది, అండ్ ఎవ్రీ మంత్ లోవర్ లోస్ రావడం చూస్తున్నాం. సో ఇలాంటి స్టాక్స్ లో ఐ థింక్ వెరీ థిన్లీ ట్రేడెడ్ స్టాక్ అండి, మేబీ యావరేజ్ మనకి 40,000-50,000 పర్ డే కూడా ట్రేడ్ అవ్వదు ఈ స్టాక్. సో డెఫినెట్లీ మేబీ కొద్ది ఆపర్చునిటీ వచ్చి పుల్ బ్యాక్ వస్తే ఐ డోంట్ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ 55 అండి, 41 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, 47 నుంచి 50 మధ్యలో పుల్ బ్యాక్ ర్యాలీ వస్తే కనుక నా ఉద్దేశంలో ఎగ్జిట్ అని చెప్తాను. తర్వాత మౌనిక అడుగుతున్నారు, విశాఖ ఇండస్ట్రీస్, ఐఆర్బి ఇన్ఫ్రా, క్యామ్లిన్ ఫైనాన్సెస్ ఈ మూడు సెలెక్ట్ చేస్తున్నారు, కరెంట్ ప్రైస్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా?
చూడండి, మీరు క్యాంప్లిన్ ఫైన్ సెన్సెస్ మీరు ఇన్వెస్ట్ చేయొచ్చండి. విశాఖలో అయితే మరి కొంచెం మీరు వెయిట్ చేయొచ్చండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒక 1.5 ఇయర్ లో బాగా పెరిగిన మల్టీబ్యాగర్ అయిన స్టాక్, ఫండమెంటల్ పరంగా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఒక టైంలో ఎక్స్పెన్సివ్ ఈ రీసెంట్ కరెక్షన్ తర్వాత అట్రాక్టివ్ వచ్చిందండి, బట్ ఇంకా ప్రైస్ కరెక్షన్ అనేది విశాఖ ఇండస్ట్రీస్ లో రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు కొంచెం వెయిట్ చేయండి. క్యాంప్లిన్ ఫైన్ సెన్సెస్ లో ఒక 2 ఇయర్స్ ఉద్దేశం ఉంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి. మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకున్నాం, మరొక విరామం తర్వాత. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ తిరిగి స్వాగతం. మార్కెట్స్ మరొక నిమిషం వ్యవధిలో ప్రారంభం కాబోతున్నాయి. ఈలోగా కాలర్ లైన్ ఉన్నారు, మదనపల్లి నుంచి మోహన్. హలో సార్. నమస్తే అండి. 325 లో ఉంది సార్. ఏ కంపెనీ అండి? హెచ్పిసిఎల్. ఓకే, 325 లో తీసుకున్నారు. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. అంటే రీసెంట్ గా మళ్ళీ మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేది కరెక్షన్ స్టార్ట్ అయింది. అక్కడ కొంచెం క్రూడ్ ఆయిల్ మధ్య కొంత వీక్ గా ఉంది. ప్లస్ ఇది కూడా చూసుకుంటే మనకి 500 రూపాయల నుంచి బాగా పడి 250 వచ్చి కొంచెం ఈ లెవెల్ ఆగొచ్చండి స్టాక్. అయితే మీరు 320 లెవెల్ అనేది టైం పట్టచ్చు రావడానికి. అయితే మీరు మరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా షార్ట్లీ అంటే ఒక ఫ్యూ మంత్స్ కోసం అయితే మాత్రం హోల్డ్ చేయండి. క్లోజర్ గా మీ రేట్ వస్తే ఎగ్జిట్ కమని చెప్తారు, ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ఫ్లక్చుయేషన్స్ ఈ మధ్య ఎక్కువనే. ఒక ఇన్వెస్ట్మెంట్ అయితే మాత్రం ఒక 2-3 ఏళ్ళు ఉంటే మాత్రం హోల్డ్ చేసుకోవచ్చు. తర్వాత మెయిల్ బాలభాస్కర్ అడుగుతున్నారు, ఆంధ్ర బ్యాంక్ కొన్నారట 50 రూపాయల్లో. సో ఇప్పుడు ఈ పిఎస్ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ కారణంగా ఏమన్నా రేట్ వచ్చే అవకాశం ఉందా? 50 రూపాయలు అయితే ఐ డోంట్ థింక్ అండి. బేసికలీ స్టాక్ టోటలీ డౌన్ ట్రెండ్ లో ఉంది. ఇట్స్ ఓన్లీ ఎ క్యాటలిస్ట్ పిఎస్యు బ్యాంక్ మనీ ఏదైతే వచ్చిందో. నా ఉద్దేశంలో ఇట్ కెన్ విజిట్ అబౌట్ 43-44 అంత మించి రాకపోవచ్చు, అక్కడ ఎగ్జిట్ అనే నా సజెషన్. తర్వాత ఐషర్ మోటార్స్ కరెంట్ ప్రైస్ లో కొనుక్కోవచ్చా? వాణి అడుగుతున్నారు. ఐ థింక్ మీకు 2 ఇయర్ వ్యూ ఉంటే డెఫినెట్లీ ఫస్ట్ ప్రైస్ పాయింట్ చేస్తారండి. ఆల్మోస్ట్ స్టాక్ మనకి 33,000 నుంచి కరెక్ట్ అవడం చూస్తున్నాం, 27,000 కి వచ్చింది. మేబీ ఇక్కడ నుంచి కూడా ఒక 2-3 రూపీస్ అంటే 10% కరెక్షన్ ఉండే ఛాన్స్ ఉంది. సో 2 ప్రైస్ పాయింట్స్ లో 10% కరెక్షన్ ఐషర్ కొనుక్కోవచ్చు. మ్యారికో అండ్ జ్యోతి ల్యాబ్స్ ఈ రెండింటిలో విచ్ కంపెనీస్ బెటర్? రెండు కూడా మంచి కంపెనీస్ అండి, రెండు కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే ఉన్న వాటిలో రెండు అంటే ఒక పని చేయండి, లేకపోతే మీరు 50-50% రెండింటిలో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే రీసెంట్ గా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరిగాయి. కొన్ని కొన్ని మిడ్ క్యాప్ సైజ్ కంపెనీస్ లైక్ జ్యోతి గానీ మ్యారికో గానీ కంపేర్ టు మిగతా లార్జ్ క్యాప్ తో అంత పెరగలేదు, కాబట్టి మిడ్ క్యాప్ లో ఉండడం బెటర్ అండి. సో రికార్డ్ హై, మళ్ళీ మరొక రికార్డ్ హై ఫర్ సెన్సెక్స్. 0.5% పెరిగింది, 36,730 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో సెన్సెక్స్ మరొక రికార్డ్ హైని క్రియేట్ చేస్తే దీన్ని కంట్రిబ్యూట్ చేస్తున్నాయి హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, అలాగే నిఫ్టీ కూడా 11,070 రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరే ప్రస్తుతం కనిపిస్తుంది. ఏషియన్ పెయింట్స్ పాజిటివ్గా ప్రారంభమైంది, బీపీసీఎల్ పాజిటివ్గా ఉంది, ఐఓసి పాజిటివ్గా ప్రారంభమైంది. సో క్రూడ్ ప్రైసెస్ తగ్గడం అనేది ఈ కంపెనీస్ అన్ని పాజిటివ్ ఉండడానికి కారణం. అలాగే ఆర్ఐఎల్, బజాజ్ ఆటో రెండు కూడా స్ట్రాంగ్గా ఓపెన్ అయ్యాయి. అల్ట్రాటెక్ సిమెంట్ పాజిటివ్గా ఓపెన్ అయింది అండ్ 11,068 ఇన్ నిఫ్టీ. వీక్గా ఉన్నాయి భారతీయ ఇన్ఫ్రాటెల్, లూపిన్, అలాగే భారతీయ ఎయిర్టెల్ అండ్ హెచ్యుఎల్. ఈ స్టాక్స్ లో వీక్నెస్ కనిపిస్తుంది. వేదాంత కూడా 0.3% నష్టపోయింది. టీసీఎస్ స్లైట్లీ ఫ్లాట్ గా ప్రారంభమైంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా పాజిటివ్ గా ఉంది. ర్యాలీస్ ఇండియా, జిందాల్ స్టెయిన్లెస్, 8K మైల్స్, న్యూక్లియస్ సాఫ్ట్, 8K మైల్స్ 9% పెరిగింది. స్ట్రాంగ్ రిజల్ట్ మనం 8K మైల్స్ నుంచి చూస్తూ ఉన్నాం. సో న్యూక్లియస్ సాఫ్ట్ ఆఫ్ కోర్స్ వీక్ రిజల్ట్, బట్ స్టాక్ మాత్రం పాజిటివ్ ఓపెన్ అయింది. సో ఓవరాల్ గా ఒక పాజిటివ్ ఓపెనింగ్ ఫర్ ఇండిసెస్ యాజ్ వెల్ యాజ్ మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్. 929 స్టాక్స్ పెరిగితే 300 స్టాక్స్ తగ్గాయి. సో 3:1 నిష్పత్తిలో మనకు అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో కనిపిస్తుంది. తర్వాత నాగరాజు మెయిల్ పంపించారు, సట్లెజ్ టెక్స్టైల్స్, ఉజాస్ ఎనర్జీ, జేఏసీ హౌసింగ్ వీటిలో 50% లాస్ లో ఉన్నారు, బయటకు వచ్చేయడం మంచిదా, ఎవరేజ్ చేసుకోవచ్చా? డెఫినెట్లీ పుల్ బ్యాక్స్ కోసం వెయిట్ చేయొచ్చండి, ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ మోస్ట్ ఆల్మోస్ట్ మిడ్ క్యాప్స్ లాగే ఈ కూడా పడ్డాయి. ఐ థింక్ పుల్ బ్యాక్స్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఇక్కడ నుంచి కూడా 15-20% కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది.
అక్కడ ఎగ్జిట్ అవడం ఇట్స్ అ గుడ్ ఐడియా. మీకు కొన్న మూడు స్టాక్స్ కూడా నాట్ దట్ గ్రేట్ స్టాక్స్ అండి, ఎక్సెప్ట్ ఫర్ జిఐసీ. ఈవెన్ జిఐసీ నుంచి కూడా దివాన్ హౌసింగ్ యూ కెన్ కన్వర్ట్. టిఎస్ఎన్ మూర్తి మెయిల్ పంపించారు. మనం తరచుగా పవర్ ఆఫ్ ఈక్విటీ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఆయన 1991 లో కన్వర్టబుల్ డిబెంచర్స్ ఎంఎన్ఎం సంబంధించినవి ఉంటే వాటిని షేర్స్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. 10 రూపీస్ ఫేస్ వాల్యూ షేర్స్ 20 రూపాయల ప్రీమియంతో 30 రూపాయలు 25 షేర్లు 750 రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. అక్కడ నుంచి ఆ షేర్లు 350 షేర్లు అయ్యాయి. ఎందుకంటే 3 సార్లు బోనస్ వచ్చింది, ఒకసారి స్టాక్ స్ప్లిట్ వచ్చింది. తర్వాత వాటి వాల్యూ వచ్చేసి ఇప్పుడు 3.2 లాక్స్. సో 750 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 3.3 లక్షల 20 వేలు అయింది. 91 అంటే సుమారుగా ఒక 27 ఇయర్స్. సో దట్స్ ది పవర్ ఆఫ్ ఈక్విటీ. కంగ్రాచులేషన్స్ టిఎస్ఎన్ మూర్తి గారు. తర్వాత భాస్కర్ మెయిల్ పంపించారు. బినానీ ఇండస్ట్రీస్ నెల్లూరు నుంచి అడుగుతున్నారు ఆయన. బినానీ ఇండస్ట్రీస్ ఏ కంపెనీ అయినా కొనేస్తుందా దీన్ని? దేర్ మస్ట్ బి సంథింగ్ హ్యాపెన్ అండి. వెంటనే టక్కును గుర్తురాదు, బికాజ్ దిస్ నాట్ ఏ వెరీ ఫేమస్ కంపెనీ. సో బినానీ ఇండస్ట్రీస్ మనకి ఇప్పుడు నిన్నటి ట్రేడింగ్ అయితే 83 రూపీస్ దగ్గర కనిపిస్తోంది నిన్నటి వాల్యూ. ఇవాళ ఇంకా ఓపెన్ కాలేదు. సో ఏదైనా అటువంటి పరిస్థితి ఏమైనా జరిగి ఉంటే విల్ ట్రై టు ఇన్ఫార్మ్ యూ అబౌట్ బినానీ ఇండస్ట్రీస్. తర్వాత వీరాంజనేయులు అడుగుతున్నారు. అనంతరాజ్ అండ్ బీఈఎంఎల్. అనంతరాజ్ 74లో, బీఈఎంఎల్ 1740లో, 8 మంత్స్ గా హోల్డ్ చేస్తున్నారు. యావరేజ్ చేయొచ్చా? రెండు కూడా యావరేజ్ చేయొద్దు అండి. అనంతరాజ్ మేబీ ఐ థింక్ మీ ప్రైస్ రావచ్చు ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే. బట్ బీఎంఎల్ 1740 ఇస్ వెరీ హై ప్రైస్. సో 2016 లోస్ ఎప్పుడైతే బ్రీచ్ అయిందో ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్లే ఛాన్స్ ఉంటుంది ఈ స్టాక్. సో నా ఉద్దేశంలో 1164 ఇస్ 200-day మూవింగ్ యావరేజ్ ఇన్ కేస్ ట్రేడింగ్ పొజిషన్ అవుతే కనుక అక్కడ ఎగ్జిట్ అనే చెప్తాను. బట్ అగైన్ బీఎంఎల్ ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ లాంగ్ టర్మ్ మీ ప్రైస్ రావాలంటే. సో పిఎస్సి బ్యాంక్స్ అన్ని కూడా పాజిటివ్ గా ఓపెన్ అయ్యాయి. ఆంధ్ర బ్యాంక్ మెజారిటీ ఆఫ్ ది పిఎస్సి బ్యాంక్స్. ఆంధ్ర బ్యాంక్ 3% పెరిగింది. పిఎన్బి 2.8% నిన్నటి ప్రాఫిట్ తర్వాత ఇవాళ కూడా ఫాలో ఆన్ బయింగ్ అనేది పిఎస్సి బ్యాంక్స్ లో మనకు కనిపిస్తోంది. క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఈ దీని కంటేజియస్ ఎఫెక్ట్ అంటాం కదా, అది దేనా బ్యాంక్, విజయ బ్యాంక్ ఇటువంటి బ్యాంక్స్ లో కూడా మనకు కనిపిస్తోంది. రాజ్ డలాస్ యుఎస్ నుంచి మెయిల్ పంపారు. యూపీఎల్, లూపిన్, హెచ్ఎల్టెక్, అశోక్ లేలాండ్ ఇంజనీర్స్ ఇండియా, హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఎస్బీఐ, మదర్సన్ సుమి, భారత్ ఫోర్జ్ ఇవన్నీ సెలెక్ట్ చేస్తున్నారు. 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారట 3-4 సార్లుగా చేయొచ్చా? మీ లిస్ట్ అంతా కూడా చాలా వరకు అంటే పెద్ద స్టాక్స్ లోనే లార్జ్ క్యాప్ స్టాక్స్ సెలెక్ట్ చేస్తున్నారండి. అన్ని కూడా మంచి కంపెనీసే. అయితే అన్ని లిస్ట్ చెప్పినప్పుడు మనం అందులో ఏది మంచిది అని చెప్పడం కష్టం అండి. బట్ ఉన్న వాటిలో అన్ని మంచి స్టాక్సే కాబట్టి మీరు డైవర్సిఫైడ్ చేసుకోండి. అంతా ఒక దాంట్లో కాకుండా డైవర్సిఫైడ్ చేసుకోమని చెప్తానండి. తర్వాత శ్రీదేవి అడుగుతున్నారు. అవంతి ఫీడ్స్ కొన్నారట 595లో, దీని నుంచి బజాజ్ ఫైనాన్స్ షిఫ్ట్ కావచ్చా? డెఫినెట్లీ ఎస్ అండి, ఎస్ అని చెప్తానండి. బట్ అగైన్ ఈ స్టాక్ లో పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే సారీ ఇలాంటి స్టీప్ కరెక్షన్స్ వచ్చాయో పుల్ బ్యాక్ కూడా ఉంటుంది. సో ఐ థింక్ కొద్దిగా రియాక్షన్ కోసం వెయిట్ చేయండి, అఫోర్డ్ రియాక్షన్ కోసం. ఐ థింక్ 485 నుంచి 510 మధ్యలో వచ్చే ఛాన్స్ ఉంది స్టాక్ ఇన్ కేసు రికవరీ వస్తే. అక్కడ మీరు షిఫ్ట్ అవడం ఇట్స్ గుడ్ ఐడియా. శ్రీనివాస్ అడుగుతున్నారు. ఎన్బిసిసి, గాడ్ఫ్రే ఫిలిప్స్, శ్రే ఇన్ఫ్రా, సింజిన్ ఇంటర్నేషనల్ ఇవన్నీ సెలెక్ట్ చేస్తున్నారు. దీనికోసం మీరు షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అనేది రాయలేదండి, కొనొచ్చా ఇక్కడ? ఎన్బిసిసి, గాడ్ఫ్రే ఫిలిప్స్ ఓకేనండి. శ్రే ఇన్ఫ్రా అనేది హై బీటా స్టాక్ అండి. ఎన్పీసీస్ కూడా ఏంటంటే బాగా పడింది కాబట్టి కాంట్రాక్ట్ పెట్టుకుందంటే ఇక్కడ నుంచి ఒక రిస్క్ తీసుకోగలిగితే ఒక 10-15% డౌన్ సైడ్ ఉండొచ్చేమో. బట్ లాంగ్ టర్మ్ కోసం అయితే మీరు ఎన్బిసిసిని ప్రయత్నం చేయొచ్చు. షే ఇన్ఫ్రా అనేది ఇదేంటంటే ఒక ఒక ట్రేడింగ్ అండి, ఒక హై బీటా స్టాక్. ఇది బాగా పడినా కూడా అదే విధంగా ఉంటుంది. రీసెంట్ గా అయితే మాత్రం బాగా పడింది. దీన్ని మీరు రిస్క్ తీసుకోగలిగితే ప్రయత్నం చేయండి. బట్ నేనైతే సజెస్ట్ చేయనండి. శ్రీనివాస్ మెయిల్ పంపించారు. యునైటెడ్ స్పిరిట్స్ కొన్నారట 696లో, 3 ఇయర్స్ హోల్డ్ చేస్తారు. ఆల్మోస్ట్ 800 రూపీస్ నుంచి పర్సన్ చూసామండి, 584 దాకా పడింది. 690లో మీరు కొన్నారు. దీని కీ సపోర్ట్ అనేది అరౌండ్ 510 దగ్గరే ఉంది. అంటే ఇక్కడ నుంచి కూడా క్లోజ్ టు అబౌట్ 60-70 రూపీస్ కింద సెకండ్ పాయింట్ కనుక డెఫినెట్ గా యావరేజ్ చేయొచ్చు. ఓకే. అశోక్ లేలాండ్ ఈస్ డౌన్ 3.5%. సో వీక్ గా ఓపెన్ అయింది, రిజల్ట్ ను మార్కెట్ నెగిటివ్ గా రియాక్ట్ అవుతుంది రిజల్ట్ కి. అలాగే పిఎస్సి బ్యాంక్స్ కూడా 1-2 కౌంటర్స్ మనకు వీక్ గా కనిపిస్తున్నాయి. ఫెడరల్ బ్యాంక్ నిన్నటి ర్యాలీ తర్వాత ఇవాళ
ఓపెనింగ్ ఈజ్ వీక్. సో 88 రూపీస్ దగ్గర ఫ్లాట్ గా ఉందని చెప్పుకోవచ్చు. నిన్నటి లెవెల్ దగ్గరే ప్రస్తుతం మనకు ట్రేడ్ అవుతూ కనిపిస్తుంది. కార్పొరేషన్ బ్యాంక్ నిన్న 10%, ఇవాళ 8% పెరిగింది. సో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్. అండ్ ఆల్సో ఈ బ్యాంక్ కి క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ అనేది ఒక పాజిటివ్ డెవలప్మెంట్ గా మార్కెట్ తీసుకుంటుంది. సురేందర్ రెడ్డి అడుగుతున్నారు, ఆయన వరాక్ ఇంజనీరింగ్ లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది, అలాగే ఆర్బిఎల్ బ్యాంక్ కొన్నారు 375 లో యాడ్ చేసుకోవచ్చా. వరాక్ ఈజ్ ఎ గుడ్ కంపెనీ అండి, ఆటో యాన్సిలరీ కంపెనీ, రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ. సో ఒక స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఈ కంపెనీ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు గోయింగ్ అహెడ్. కాకపోతే కొంచెం లాంగ్ టర్మ్ ప్లే. అండ్ ఆర్బిఎల్ బ్యాంక్ పరిస్థితి ఏంటి? ఆర్బిఎల్ బ్యాంక్ కూడా బాగానే ఉందండి. చాలా ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్స్ లో మీరు చూస్తే ఇది చాలా స్ట్రాంగ్ ఉన్న బ్యాంక్ అండి ఇది. కాబట్టి డెఫినెట్ గా మీరు కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకున్నారు. ఎవరీ డిప్ లో కూడా మీరు కొనుక్కోండి. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటే హోల్డ్ చేయండి, అయితే కొనుక్కోవడం మాత్రం కరెక్షన్స్ లో మాత్రం కొనుక్కోమని చెప్తాను. తర్వాత శివాజీ అడుగుతున్నారు, టీవీఎస్ శ్రీచక్ర కొన్నారట 4,232 లో, ఇప్పుడు బాగా తగ్గిపోయింది, ఏం చేయాలి? అలాగే అట్లాస్ సైకిల్స్ ఉన్నాయి, 230 కొంటే 120 వచ్చేసింది. ఐ థింక్ టైర్ స్పేస్ కొద్దిగా కరెక్షన్ మోడ్ లో ఉందండి, బట్ బ్రాండ్ ఈస్ గుడ్ అండి. టీవీఎస్ శ్రీచక్ర మీరు కొన్న స్టాక్ ఈస్ వెరీ గుడ్, సో డెఫినెట్లీ హోల్డ్ అని చెప్తాను. అట్లాస్ లో ఐ థింక్ లాస్ట్ 1.5 ఇయర్ నుంచి దేర్ ఇస్ లాట్ ఆఫ్ కాంట్రవర్సీస్ ఆ స్టాక్ లో. సో ఐ థింక్ అవన్నీ పక్క జరిగితేనే స్టాక్ మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ రెండు కూడా మంచి స్టాక్స్ ఇన్వెస్ట్ హోల్డ్ చేయమని చెప్తాను. గ్రాఫైట్ ఇండియా 3% లాభంతో ప్రారంభమైంది. అండ్ హెచ్ఈజీ, సో రెండు గ్రాఫైట్ స్టాక్స్ కూడా 3.5% పైన పెరిగి కనిపిస్తున్నాయి. తర్వాత మెయిల్ హెరిటేజ్ ఫుడ్స్ గురించి అడుగుతున్నారు, సూర్యప్రకాష్ రావు లాంగ్ టర్మ్ కోసం ఎంటర్ కావచ్చా? డెఫినెట్లీ కొనొచ్చండి. ప్రాబ్లీ స్టాక్ మంచి కరెక్షన్ కూడా రావటం చూసాం. లాంగ్ టర్మ్ విత్ 15-20% వ్యూ తోటి ఉంటే కనుక 1 ఇయర్ 1.5 ఇయర్ కి డెఫినెట్లీ ఎస్ అని చెప్తాను. బట్ 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి. ఐ థింక్ కరెంట్ మార్కెట్ ప్రైస్ లో 50% అండ్ మేబీ 10% కరెక్షన్ లో సెకండ్ హాఫ్ యూ షుడ్ బై. సో పిఎస్యూ బ్యాంక్స్ లైక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇలాంటివన్నీ స్ట్రాంగ్ గా ఉన్నాయి. 8KML సాఫ్ట్వేర్ 7% పెరిగింది. ఇండో కౌంట్ 6% పెరిగింది. నెస్కో, జేఎం ఫైనాన్షియల్, గ్రాఫైట్ ఇండియా, జిందాల్ స్టెయిన్లెస్, పిఎన్సీ ఇన్ఫ్రా, హెచ్ఈజీ ఇలాంటివి టాప్ గెయినర్స్ గా ఉంటాయి. నష్టపోయే జేబీఎఫ్ ఇండస్ట్రీస్, అశోక్ లేలాండ్, ఒక్రాంజీ, హ్యాత్వే కేబుల్స్, పరాగ్ మిల్క్ ఫుడ్స్, బలరాంపూర్ చిని, ప్రెస్టేజ్ ఎస్టేట్స్, జాగరణ్ ప్రకాశన్, ఇవి కొంత వీక్ గా కనిపిస్తున్నాయి. ఆల్ ఇన్ ఆల్ ఒక పాజిటివ్ ఓపెనింగ్ అండ్ నిన్నటి ర్యాలీ కొనసాగుతుంది మోస్ట్ ఆఫ్ ది కౌంటర్స్ లో, ఎక్సెప్ట్ 1 or 2 కౌంటర్స్ లైక్ అశోక్ లేలాండ్. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.